హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా మనం ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ అనేది రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా అంటే ఉల్టా వైపు మరియు సీదా వైపు రెండు వైపులా కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక నేను ఇంతకుముందు వీడియోలో నెక్కు చుట్టూ బొటెక్ స్టైల్లో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాలో చూపించాను మీలో ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే కనుక పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి ఇక్కడ ఏంటంటే నెక్కు చుట్టూ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసాం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకోవాలి అయితే దానికంటే ముందుగా ఇక్కడ ప్రిన్సెస్ కట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేనైతే ముందుగా కటింగ్ చేసేటప్పుడు చేయలేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తానని చెప్పాను కదా ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడే ప్రిన్సెస్ కట్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా రెండు షోల్డర్ భాగాలు నెక్ సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని ఇక్కడ మీరు లైనింగ్ భాగాన్ని సరి చూసుకోండి మెయిన్ భాగాన్ని కాదు ఇలా చూసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఎందుకు ఇప్పుడే మనం కట్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు ఎందుకు చేయొద్దు అంటే మీరు ఫస్టే కట్ చేస్తే కొంచెం పై భాగము కింది భాగము రైట్ భాగము లెఫ్ట్ భాగము కన్ఫ్యూజ్ అవుతుందనమాట కొత్త వాళ్ళు అయితే కనుక ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ ఏ విధంగా మార్కింగ్ పెట్టాను సేమ్ విధంగా కట్ చేస్తాను కటింగ్ వీడియో కూడా ఉందండి పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి కటింగ్ వీడియో అనేది ఇక్కడ కొంచెం ఇలా సెంటర్ పాయింట్ ఇలా కటింగ్ అనేది చేస్తున్నాను గుర్తు కోసం ఇది మార్క్ పైకి పెట్టాను అనమాట అంటే దీనివల్ల ఇక్కడ మనకి రైట్ లెఫ్ట్ భాగాలు కూడా కన్ఫ్యూస్ కాకుండా ఉంటాయి ఇలా యారో మార్క్ పెట్టడం వల్ల చిన్న కటింగ్ అనేది ఇవ్వడం వల్ల ఇప్పుడు మనం లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకోవాలి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను నెక్ చుట్టూ ఇన్విజిబుల్ పైపింగ్ అని వేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ భాగాన్ని కట్ చేశాను కట్ చేసి ఇప్పుడు లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనకి పక్కన మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కదా దాన్ని కట్ చేసుకొని సరి చేసుకుంటే సరిపోతుంది మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా దీని ముందు వీడియోలో మనకి ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ వీడియో ఉంది ఆ తర్వాత ఇక్కడ మనకి కటింగ్ వీడియో కూడా ఉంది అండి రెండు చూడండి కరెక్ట్గా అర్థమవుతుంది అదేవిధంగా మీకు ఇంకేమైనా డిజైన్ మోడల్స్ కుర్తీస్ కానీ బ్లౌజెస్ కానీ లెహంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఏమి కావాలన్నా కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి నేను ఆ వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ అనేది చేస్తాను అదేవిధంగా ఒకసారి నా ఛానల్ కూడా ఒకసారి చెక్ అనేది చేయండి చూడండి ఈ విధంగా ఇలా చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ప్రిన్సెస్ కట్ భాగాన్ని అటాచ్ అనేది చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఇక్కడ చూడండి ఒకటి లైనింగ్ భాగము మరొకటి మెయిన్ భాగం ఇక్కడ మనము లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టయితే వేసుకోవద్దు విడివిడిగా జాయింట్ అయితే చేసుకోవాలి ఒకటి రైట్ భాగానికి ఒకటి లెఫ్ట్ భాగానికి ఇలా కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ పిన్స్ అయితే పెడుతున్నాను చూడండి ఈ విధంగా ఇలా మనం పిన్సీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న కటింగ్ అయినా చూసారా ఆ కట్టింగ్ కూడా సరిచూసుకోండి ఎటువైపు తెలుస్తుంది మనకి యారో మార్క్ బట్టి కూడా ఎటువైపు కూడా అర్థమవుతుంది చూడండి ఇలా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి సీదాకి సీదా వైపు కుట్టు వేసుకోవాలి ఇక ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని అయితే వేస్తున్నాను చూడండి ఇలా ఇలా రెండు భాగాలు ఉన్నాయి కదా ఇలా సెంటర్ పాయింట్ చూసుకోండి ఇలా చూసుకొని మనకి మెయిన్ క్లాత్ అనేది పై వైపు రావాలి లైనింగ్ భాగం అనేది కింద వైపు రావాలి మీరు మరీ పర్ఫెక్ట్ అయితే కనుక ఒకేసారి రెండు వేసుకోవచ్చు అంటే మెయిన్ క్లాత్ అనేది పై వైపు పెట్టి లైనింగ్ భాగం అనేది కింద వైపు పెట్టి రెండు ఒకేసారి వేసుకోవచ్చు కొత్త వాళ్ళు అయితే కనుక అలా వేయకండి ఎందుకంటే ఎక్కువ తక్కువ వచ్చినా మీరు ఒకటి కరెక్ట్గా పట్టి ఒకటి కరెక్ట్గా పట్టకపోయినా మనకి బ్లౌజ్ అనేది పాడవుతుంది కాబట్టి కొంచెం టైం తీసుకున్నా సరే నిదానంగా నీట్గా రెండు విడివిడిగా వేయండి మరీ పర్ఫెక్ట్గా ఉంటే కనుక రెండు ఒకేసారి వేసుకోండి ఏమీ కాదు కొత్త వాళ్ళు అయితే వేయకండి ఇలా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ చూసారా ఇది మనకి మెయిన్ వైపు అనమాట ఇంకా కొంచెం మనం మెయిన్ క్లాత్ ఎక్కువగానే కట్ చేస్తాం కాబట్టి కింద ఎక్కువ వచ్చింది చూడండి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ భాగాన్ని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ కింది నుంచి వేస్తున్నా ఇక్కడ మనకి కరెక్ట్గా తెలుసు కాబట్టి ఎంత వస్తుంది అనేది ఇలా లైనింగ్ భాగాన్ని కింది వైపు పెట్టేసుకొని చూడండి ఇలా కింది వైపు నుంచి పైకి వస్తున్నాను ఇలా కరెక్ట్గా సరిచూసుకోండి ఎంతవరకు వస్తుంది అనేది ఒకవేళ మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి అది కిందికి వచ్చే విధంగా చూసుకోవాలి జస్ట్ పామించి హాఫ్ ఇంచ్ లెవెల్లో వస్తుంది ఎక్కువ తక్కువ వచ్చినా కూడా అది కిందికి వస్తే మీరు దాన్ని కరెక్ట్గా లెవెల్ చేసుకుంటే సరిపోతుంది చంక భాగం వైపు రావద్దు కింది వైపు రావాలి ఎక్కువ తక్కువ వస్తే కనుక ఇలా కరెక్ట్గా చూసుకోవాలి ఇలా వేసినప్పుడు కరెక్ట్గా మీరు మెయిన్ క్లాత్కి ఎక్కడైతే కుట్టు వేస్తారో ఖర్చు భాగం అనేది లైనింగ్ భాగానికి కూడా అక్కడే రావాలి మీరు తక్కువ పట్టినా ఎక్కువ పట్టినా కూడా మీకు ఇక్కడ బుడగల్లాగా ముడతల్లాగా వస్తాయి కాబట్టి మెయిన్ క్లాత్కి ఎక్కడ భాగం పెట్టారో సేమ్ అదే చూసుకొని దానిపైనే అనేది వేసుకోవాలి లాగకండి సాగుతుంది ఎక్కడ క్లాత్ని అక్కడే సరి చేసుకుంటూ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా చూసారా ఇలా మనము కింది వైపు కూడా పెట్టేసి లైనింగ్ భాగాన్ని జాయింట్ అయినా చేసాం చూడండి ఇలా ఇక్కడ మీకు ఇది లైనింగ్ భాగము ఇది మెయిన్ భాగం చూడండి ఇది మెయిన్ భాగం వైపు అంటే పై వైపు ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ ఉంది ఆ తర్వాత ఇది లైనింగ్ భాగం వైపు ఇటువైపు కూడా ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ ఉందనమాట ఇలా మనకి బొటెక్ స్టైల్లో కుడతారు ఇలా కుట్టడం వల్ల కూడా మన కస్టమర్ దగ్గర ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు అంటే ఇలా మనకి ఖర్చు భాగాలు కనబడకపోవడం వల్ల కూడా ఇక్కడ మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట చూసారా ఈ విధంగా ఇప్పుడు మనకి ఏంటంటే పై వైపున ఒక కుట్ట అనేది వేసుకోండి ఇలా పై వైపున కుట్ట అనేది వేసుకోవడం వల్ల మీకు ప్రిన్సెస్ కట్ అనేది మధ్యలో అంటే కుట్లు అనేవి పిక్లకు పోకుండా ఉంటాయి ఇలా పైన వేయడం వల్ల ఇలా వేయడం వల్ల కొంచెం కరెక్ట్గా క్లాత్ బాగానే చూసుకొని కుట్టు వేయండి ముడతలు రాకుండా ఇది వచ్చేసి కొంచెం క్లాత్ అనేది కొంచెం డెలికేట్గా ఉంది కాబట్టి ముడతలు వస్తుంది కరెక్ట్గా సరి చేసుకొని కుట్ట అనేది వేసుకోండి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ప్రిన్సెస్ గడ్ భాగం అనేది లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని సరి చేసుకొని ఇప్పుడు ఇలా ఈ చుట్టూ కుట్ట అనేది వేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మరి ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలిపండి నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను చూడండి ఇలా మనం చుట్టూ రఫ్గా కుట్టు వేసుకున్న తర్వాత కొంచెం మనకి మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది కదా దాన్ని కట్ చేసుకొని సరి చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా ఇలా ఒకవైపు మనం ప్రిన్సెస్ కట్ వేసాం కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా వేసుకోవాలి చూడండి ఇలా ఒకవైపు వేసాం కదా ఇప్పుడు మనం ఇంకొక వైపు వేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా వేసుకునేటప్పుడు ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ అనేది పైకి రావాలి లైనింగ్ భాగం అనేది కిందికి రావాలి చూడండి ఇలా ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నప్పుడు ఇది పైకి రావాలి సేమ్ ఇదే విధంగా ఇది కిందికి రావాలి ఇలా అనమాట ఇలా వేసుకోవాలి మనం ఇంతకుముందు ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా ఇలా వేసుకున్న తర్వాత మీకు ఏమైనా కొంచెం కింద ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి చూడండి ఇది ఉల్టా వైపు చూసారా నీట్ ఫినిషింగ్ అనేది ఉంది ఆ తర్వాత ఇది సీదా వైప్ అనమాట ఇక్కడ కూడా మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంది ఇప్పుడు మనం దీనికి పైపింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేస్తున్నాను ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఏ విధంగా వేయాలో ఇంతకుముందు వీడియోలో చూపించాను ఒకసారి చూడండి ఇలా కరెక్ట్గా దీని యొక్క ఎడ్జ్ భాగాన అంటే మనం పైపింగ్ అనేది ఎక్కడైతే వేసామో కరెక్ట్గా దానిపైనే కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనకి మధ్యలో థ్రెడ్ అనేది ఉందనమాట నేను ఆల్రెడీ కుట్ అనేది వేసాను కదా మళ్ళీ కరెక్ట్గా దాని మీదనే కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా కొంచెం నిదానంగా వేసుకోండి ఇది వచ్చేసి స్ట్రైట్ పీసే క్రాస్ పీస్ కాదు పైపింగ్ అనేది ఇదే నడుంపట్టి కాబట్టి స్ట్రైట్ పీస్ సరిపోతుంది నెక్ భాగానికి వేయాలంటే మాత్రము క్రాస్ పీస్ తీసుకోవాలి కంపల్సరిగా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చెప్పాం కదా కాబట్టి ఇప్పుడు దీనిపైన మనం ఏం చేయాలంటే నడుంపట్టి భాగాన్ని అంటే మనకి లైనింగ్ భాగం ఉంటుంది కదా ఎక్స్ట్రా పీస్ అనేది అది తీసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మనకి నడుం పట్టి భాగం అనమాట ఇప్పుడు ఇలా దీనిపైన వేసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు వల్ల కుట్టుకోవాలి మనకి ఇలా చూస్తే కుట్టు అనేది ఏర్పడదు కదా కాబట్టి ఉల్టా వైపు నుంచి వేస్తున్నాను అనమాట దీని దగ్గర కింద పెట్టేసుకొని ఉల్టా వైపు నుంచి వేస్తున్నాను మనం కరెక్ట్గా ఇంతకుముందు ఎక్కడ కుట్టు వేసామో సేమ్ దానిపైనే కుట్టు వేసుకోవాలి మీరు పైకి కానీ కింది కానీ వేయద్దు కరెక్ట్గా మనకి కుట్టు వేసిన అది మనకు కనబడుతుంది కదా కరెక్ట్గా దానిపైనే వేయాలన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది చూడండి ఇలా మన ఎక్స్ట్రా పీస్ని పక్క కనగానే మధ్యలో ఏ విధంగా కనిపిస్తుందో పైపింగ్ అనేది ఇది మనకి ఇలా నీట్గా కనబడుతుందనమాట అంటే దీనివల్ల మనకి ఖర్చు కూడా కనిపించదు పైపింగ్ ఖర్చు అనేది ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం తిరగడానికి నెక్ అనేది ఇలా ఇలా సెంటర్లో చిన్న కటింగ్ వచ్చేసి మీరు కావాలంటే చుట్టూ కూడా ఇవ్వండి కాకపోతే మధ్యలో ఇవ్వండి షేప్ అనేది రావాలి కదా ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని పక్క వైపు అనుకొని దాని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలన్నమాట అంటే దీనివల్ల మనకి ఈజీగా లోపలికి అనేది తిప్పచ్చు అంటే ఇలా మనము నడుం పట్టి వేయడం వల్ల మనకి పైపింగ్ అనేది నీటి పింఛింగ్గా ఉంటుంది మనకి పైపింగ్ యొక్క ఖర్చు భాగం కూడా కనబడదనమాట ఇప్పుడు దీని విధంగా వెనక వైపు ఉల్టా వైపు అనుకొని ఇప్పుడు దీనిపైన కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కూడా కుట్టు వేసుకోవచ్చు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇలా కుట్టు వేసుకొని రెండో చివరి భాగాన మీరు హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు లేదా డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా ఎంతో ఈజీగా ఇన్విజిబుల్ నడుము పట్టి భాగాన్ని వేసుకున్నాం దీంతో ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ప్రిన్సెస్ కట్ అనేది ఇప్పుడు మనకి మిగతా భాగం హ్యాండ్స్ వేసుకొని వీటి యొక్క సైడ్ భాగాలు జాయింట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ చూడండి మనము రెండు వైపులా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా వేసుకున్నాము అదేవిధంగా నడుం పట్టి కూడా వేసుకున్నాం చూడండి ఇలా ఉల్టా వైపు అదేవిధంగా మనకి ఇక్కడ సీదా వైపు అనమాట ఇది ఇక్కడ నేను బ్యాక్ ఓపెన్ అనేది ఇచ్చాను చూడండి ఇలా ఇది వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ ఓపెన్